మేడ్చల్ మండలంలోని డబుల్పుర గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాల విద్యా కమిటీకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్గా గోషిక యాదగిరి మరియు వైస్ చైర్మన్గా నవనీత్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశం పాఠశాల హెచ్ఎం గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ గీతా భాగ్యరెడ్డి మరియు ఉప సర్పంచ్ సత్యనారాయణ మరియు మాజీ ఎస్ఎంసీ చైర్మన్ పి శ్రీనివాస్, వార్డు సభ్యులు దామోదర్ రెడ్డి, పి స్వప్న, కవిత, తులసి మరియు గ్రామ పెద్దలు తలారి అశోక్ మరియు శ్రీరామ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ఏదైతుందో గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా వార్డు సభ్యులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సమక్షంలో ప్రధాన ఉపాధ్యాయుల అధ్యక్షతన ఈ యొక్క ఎన్నిక జరిగింది. ఎన్నికల్లో అధ్యక్షులుగా యాదగిరి గారు, అదేవిధంగా ఉపాధ్యాయ చైర్మన్గా నవనీత గారు, కమిటీ సభ్యులు మహిళలు కూడా సమానంగా ముగ్గురు మహిళలు మరియు ముగ్గురు పురుషులు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఉపాధ్యాయుల యొక్క ప్రధాన ఉపాధ్యాయుల యొక్క ఆదేశానుసారం పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు అన్ని విషయాలు చర్చించి ఇంకా ఉత్తీర్ణ శాతం పెంచాలని, విద్యా యొక్క డ్రాప్అవుట్ పిల్లల కోసం ఏదైతే ప్రయత్నం చేసి పిల్లలందరినీ కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మేమందరం కూడా అంతర్బద్ధులమై ఈ పాఠశాల అభివృద్ధికి తోడ్పడతామని హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పాఠశాల అభివృద్ధికి మరియు ఇలాంటి సమాచారం ఉంటే పాఠశాల చైర్మన్ మరి ప్రభుత్వ ఆదేశాల అనుసారం ఈరోజు పాఠశాల యొక్క యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్నికల్లో 6th క్లాస్ నుంచి ముగ్గురు, 7th క్లాస్ నుంచి ముగ్గురు, 8th క్లాస్ నుంచి ముగ్గురు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మొత్తం ఈ 9 మందిలో 6 మహిళలు, 3 పురుషులు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క 9 మందిలో చైర్మన్, వైస్ చైర్మన్గా, మరి చైర్మన్గానేమో యాదగిరి, వైస్ చైర్మన్గానేమో నవనీత ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలను పూర్తి చేసి తర్వాత సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. పాఠశాల అభివృద్ధికి వీళ్ళ యొక్క సహకారం ఉండాలని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం ఎస్ఎఫ్సి స్కూల్ కమిటీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందులో యాదగిరి గారు చైర్పర్సన్గా మరియు నవనీత గారు వైస్ చైర్పర్సన్గా ఎన్నిక చేయడం జరిగింది. వాళ్ళ కమిటీ 9 మంది కమిటీతో ఎలక్షన్ జరపడం జరిగింది. స్కూల్ బాగోగులకి, స్కూల్ అభివృద్ధికి ఈ కమిటీ ముందుకు వచ్చి వారి సహకారంతో స్కూల్ అభివృద్ధిలో వారు